Group attention. Right dress. Check your line. Check your line. Eyes friend. Standard is. Chudandi ee roju game vachesi make chain and remove chain. Okay na? Chain tayar cheyadam tarvata chain nu vadilinchadam. Ardhamainda? Chain ni vadilinchadam remove cheyadam. Okay na? Teesiveyadam ani kuda anochu. Okay na? Atla evaraithe A team aithe first chestado ఆ టీం విన్ అయినట్టు అంటే బెస్ట్ ఆఫ్ త్రీ లో పెట్టుకుందాం. సరే టీమ్స్ డివైడ్ చేసుకుందాం. గ్రూప్ అడెక్షన్ ఫ్రమ్ రైట్ ఇన్ టూస్ నెంబర్ నెంబర్ వన్ స్టే వెరీ వర్ నెంబర్ టూ త్రీ స్టెప్స్ ఓపెన్ ఆర్డర్ ఫార్వర్డ్ మార్చ్ 1 2 3 ఏమైనా గర్ల్స్ రెండు టీములు బాగా వీళ్ళు ఆడేటప్పుడు అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు బాగా ఆడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ నుండి ఎంకరేజ్ చేయండి. సరే మొత్తం టీమ్స్ అక్కడ సైడ్కి రండి అన్న. సరే ఇక్కడ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ టీం కదా. సరే నెంబర్ టూ టీము ఇట్లా వచ్చేసేయండి. ఇట్లే రైట్ ఇట్లా చైన్ హోల్డ్ యువర్ హ్యాండ్స్ హోల్డ్ హోల్డ్ చేయండి. మీ హ్యాండ్స్ని హోల్డ్ చేసుకోండి. అంటే ఒక చేతిలో ఒకరు పట్టుకోండి. రైట్ అదే సైడ్కి ఉండండి. ఇక్కడ రండి. ఇట్లా ముందుకు రండి. ఫస్ట్ టీమ్ సేమ్ అట్లే హోల్డ్ యువర్ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ని చైన్ లాగా పట్టుకోండి. పట్టుకోండి అట్లా రండి. వచ్చేసి ఎన్ను అక్కడ పోనా చైన్ చైన్ అట్లనే పో లైన్గా అక్కడ నిలబడుకోండి. త్వరగా పోయి లైన్గా ఆఫీస్లోనే ఉండండి చెప్తా. అట్లే పట్టుకొని ఉండండి. రైట్ అందరు అబౌటర్లో తిరగండి. ఓకే ఇటు సైడ్ తిరగండి అందరు. ఓకే లైన్ లైన్ చక్కగా ఉండండి. ఇక్కడ రండి. ఇట్లా నా దగ్గరికి రా. ఇట్లా రా. రైట్ మీరు లైన్ చక్కగా ఉండండి. ఇట్లా మీ లైన్ చక్కగా పెట్టుకోండి. మీ హ్యాండ్స్ను చైన్ లాగానే పట్టుకోవాలా. అర్థమైందా? ఓకే నేను ఒకసారి విజిల్ వేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి విజిల్ వేసినప్పుడు పరిగెత్తాలి. రూల్స్ ఒకసారి చూడండి. రెండు టీమ్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ ఉన్నారా లేదా ఫస్ట్ చూసుకోవాలా. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 వెరీ గుడ్. ఈక్వల్గా ఉన్నారు. ఎవరైనా లేకుంటే తప్పదు మనం ఒకరి సబ్స్టిట్యూట్ తీసుకోవాలి. నెక్స్ట్ రౌండ్కి వాళ్ళని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సరే ఇప్పుడు చూడండి. ఓకే ఇది రూల్స్ ఏంటంటే ఇది చైన్ తయారు చేయడం. ఫస్ట్ హోల్ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ హోల్ ఉంది కదా ఇక్కడ రెండు చేతుల మధ్యన. ఓకేనా? అట్లా లాస్ట్ పర్సన్ అంతా మొత్తం మీరు చైన్ లాగా వచ్చేసి ఇందులో ఫస్ట్ హోల్లో మీరు వెళ్ళాలన్నమాట. ఇందులో వెళ్ళి ఇక్కడ ఒక చైన్ లింక్ తయారవుతుంది. తర్వాత మళ్ళీ రెండో హోల్లోకి పోయి మళ్ళీ చైన్ లింక్ చేయాలంటే మొత్తం మళ్ళీ చైనల్లో వచ్చి మళ్ళీ థర్డ్ హోల్లో పోవాలి. మళ్ళీ చైనల్లో వచ్చి మళ్ళీ ఫోర్త్ హోల్లో పోవాలి. ఇక్కడ లింకులు తయారవుతాయి చైన్ లాగా. అర్థమవుతుందే? ఏమన్నా అట్లా మళ్ళీ అంతా లాస్ట్కి వచ్చినాక మళ్ళీ రిమూవ్ చేయాలి. అన్నీ రిమూవ్ చేయాలి. ఒకటి 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 ఎట్లయితే వెళ్ళామో అంత రిమూవ్ చేయాలి. అట్ట ఏదైతే ఫస్ట్ టీం కంప్లీట్ చేస్తుందో వాళ్ళు విన్. ఒకసారి డెమో చూపిస్తా చూడండి. ఒక ఈ టీంకి డెమో చూపిస్తా. మీరు కూడా అట్లా చేయాలి. చూడండి ఫస్ట్ వచ్చేసి విజిల్ వేయగానే రెండు టీముల వాళ్ళు పోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మొత్తం చైనల్లో పోయి ఫస్ట్ హోల్లో పోవాలి. ఇక్కడ చూడండి ఇది ఇట్లా పోవాలి మొత్తం. మళ్ళీ సెకండ్ హోల్లో పోవాలి. ఇక్కడ లింక్ తయారైతుంది. ఇంకో ఇక్కడ లింక్ అయింది. సెకండ్ హోల్లో పోవాలి. చూస్తున్నారా బాగా? మళ్ళీ థర్డ్ హోల్లో మళ్ళీ ఇక్కడ లింక్ అయింది. ఇక్కడ థర్డ్ హోల్లో చూడండి మళ్ళీ ఇది లింక్ అయిపోయింది కదా. మళ్ళీ ఫోర్త్ హోల్లో చూడండి మళ్ళీ ఇది లింక్ అయిపోయింది కదా. చూడండి ఫిఫ్త్ హోల్ ఇట్లా మళ్ళీ సిక్స్త్ హోల్లో అర్థమైందా? మరి ఫోర్త్ హోల్లో చాలా ఫోర్త్ హోల్లో తర్వాత లింక్ మళ్ళీ ఓపెన్ చేయాలి. వెంటనే లేట్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేయాలి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది పక్కనున్న వ్యక్తి రావాలా ఆ హోల్లో. ఇలా పక్కన ఉన్న వ్యక్తి ఇట్లా దీనిలో పక్కనున్న వ్యక్తి రావాలా. పక్కనున్న వ్యక్తి చరణే ఇట్లా చరణ్ పక్కనున్న వ్యక్తి రావాలా ఓపెన్ కావాలంటే. చూడు నువ్వు ఇక్కడ ఇట్లా పక్కనున్న వ్యక్తి దీనిలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బాగా చూడండి, అందరు గమనించండి. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా రిమూవ్ చేసేటప్పుడు పక్కనున్న వ్యక్తి ఇక్కడ రావాలి. అర్థమైందా? ఇది లాస్ట్ హోల్ అనమాట. ఇంకా చైన్ అయిపోయినట్టే అక్కడ లైన్లో నిలబడుకోండి. అట్లే చూడండి ఇది ఒక రౌండ్, ఇది ఒక రౌండ్. ఈ రౌండ్ ఎట్లా ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. ఇట్లా త్రీ రౌండ్స్ ఇస్తాను బెస్ట్ ఆఫ్ త్రీ. దీనిలో బెస్ట్ ఆఫ్ త్రీ అంటే బెస్ట్ స్కోర్ ఎంత? 2 స్కోర్. అది ఏ టీంకి వస్తే వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా? అర్థమైందారా? ఓకేనా? ఇద్దరికి అర్థమైందా? రెడీ స్టార్ట్, రెడీనా? రెడీనా? ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే రైట్. మరి ఎంత యాక్టివ్గా ఎంత యాక్టివ్గా చైన్ మేక్ చేసుకొని ఎంత యాక్టివ్గా చైన్ రిమూవ్ చేస్తే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. చూడండి మరి ఎవరు పాయింట్ తెచ్చుకోవాలా, ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళు యాక్టివ్గా ఆడండి. బాగా రూల్స్ ప్రకారం ఆడాలి. ఓకేనా? రెడీనా? రెడీ. ఫస్ట్ హోల్లో ఎంకరేజ్ నా పక్కన ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వీళ్ళు క్లాస్ కొట్టలేరు, వీళ్ళు ఎంకరేజ్ చేసుకోలేరు. కానీ మీరు చెప్పుకోవాలి ఫస్ట్ రామని. చైన్ మేక్ చేయాలి బాగా. చూడండి వెరీ గుడ్. స్ట్రైట్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. త్వరగా 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 ఎంకరేజ్ చేసుకుంటుండాల. వెరీ గుడ్, వెరీ గుడ్. రిమూవ్ చేసుకోవాలి. వెంటనే లేట్ చేయకుండా రిమూవ్ చేసుకోవాలి. వెంటనే రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి. పక్కనున్నల్లే పోవాలి. పక్కనున్నల్లే పక్కనున్నల్లే పోవాలి. పక్కనున్నల్లే పోవాలి. మహబూబ్ సెంటర్కి వచ్చేసి
పక్కన ఉన్నాలే తిరగాల. వెరీ గుడ్. నెంబర్ టూ టీమ్ కంప్లీట్ చేసింది ఫస్ట్. వెరీ గుడ్. ఇంకా మీరు పోలేదు ప్లేస్లకి, చూడు అట్లా కంప్లీట్ చేసి ప్లేస్కి వెళ్ళిపోవాలా. చూడండి ఇప్పుడు ఎవరికి వచ్చింది, రెండో టీంకి అంటే బి టీంకి ఒక పాయింట్ వచ్చింది. సరేనా, ఫస్ట్ రౌండ్లో బి టీం ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు అది బాగా అర్థమైపోయింది కదా. సరే సెకండ్ రౌండ్ కూడా బై యాక్టివ్గా, ఇప్పుడు రెండు రౌండ్ వీళ్ళకి వచ్చిందనుకో వాళ్ళే గెలుస్తారు. అట్లా కాకుండా మీకే రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ బాగా ఆడడానికి అవకాశం ఉంటే ఇద్దరికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట ఆడడానికి. అప్పుడు ఆ థర్డ్ రౌండ్ ఎవరు ఆడితే వాళ్ళే విన్ అవుతారు. ఓకేనా, రెడీనా? రైట్, ఓకే, యాక్టివ్ ఉండండి. రెడీ, వెరీ గుడ్. ఎంకరేజ్ చేయండి, గర్ల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. వెరీ గుడ్. చేయి తయారు చేస్తున్నారు మంచిగా. వెరీ గుడ్. కోఆర్డినేషన్ ఉండాలి బాగా, కోఆర్డినేషన్ ఉండాలి. అట్లా బాగా హోల్లో ఎత్తి పట్టుకోండి మీరు. ఆ హోల్లో పోవడానికి హ్యాండ్స్ను బాగా వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. వెరీ గుడ్. వాళ్ళకి ప్లేస్ ఇస్తే తొందరగా వస్తారు. మళ్ళీ రిమూవ్ చేసుకోవాలా, మళ్ళీ ఇంకొక చైన్ ఉంది మహేష్ది. వెరీ గుడ్. రిమూవ్ చేసుకోవాలా. వెరీ గుడ్. చైన్ వదలకుండా చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి. రావాలి దానిలోనే రావాలి. చూడు, ఫస్ట్ ఉన్న వ్యక్తే రావాల్సింది. పోండి. పర్లేదు, కంప్లీట్ చేయండి, నో ప్రాబ్లం. చైన్ వదలొద్దండి, కంప్లీట్ చేయండి. సెంటర్కి పోనండి, కంప్లీట్. చూడండి ఏం పొరపాటు అవుతుందంటే, చూడండి పక్కనున్న వ్యక్తే రిమూవ్ చేసేటప్పుడు పక్కనున్న వ్యక్తే పోవాలా. మీరు చేసే పొరపాటు అదే. మేక్ చేసేటప్పుడు ఫస్ట్ వ్యక్తి పోతాడు, రిమూవ్ చేసేటప్పుడు పక్కనుండే వ్యక్తి రిమూవ్ చేయాలా, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అది చైన్ అంతా మీకు చిక్కుముడి అంటుంది, అట్లా పడిపోతుంది కదా, లాక్ అయిపోతుంది. చేతులు వదలకుండా పక్కనున్నోళ్ళే పోవాలి, అప్పుడే మీరు ఓపెన్ చేయగలుగుతారు. ఓకేనా? సరే, రెండు రౌండ్లు ఎవరు గెలిచినారు? రెండో రౌండ్ కూడా బీటీమే గెలిచింది. థర్డ్ రౌండ్ పెట్టినా కూడా ఛాన్సెస్ లేవు, ఎందుకంటే స్కోర్ వాళ్ళకి మూడు రౌండ్లలో రెండు రౌండ్లు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి బెస్ట్ ఆఫ్ వాళ్ళే ఉన్నారు. బెస్ట్ ఆఫ్ త్రీలో టూ స్కోర్ వాళ్ళే ఉంది కాబట్టి ఎవరు విన్ అయినారు? బీటీమ్. ఓకే, వీళ్ళకి మీరు వెల్కమ్ క్లాప్స్ ఇచ్చేసేయండి. అంటే 1 2 1 2 3 1 2 1 2 3 త్రీ చీర్ క్లాప్స్ వేరు, వెల్కమ్ క్లాప్స్ వేరు. ప్రాక్టీస్ అవ్వడం కోసం చెప్తా ఉన్నాం కదా, చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి త్రీ చీర్ క్లాప్స్ ఏంది, 1 2 3 1 2 3 1 2 3 త్రీ చీర్. ఇది కాదు నేను చెప్పేది, ఏం చెప్తున్నాను, వెల్కమ్. 1 2 1 2 3 1 2 1 2 3 అది త్రీ టైమ్స్ ఇవ్వండి. ఓకేనా? సరే, మీరు గ్రూప్ అటెన్షన్, మీరు స్టాండ్లో ఉండండి. తీసుకునే వాళ్ళు స్టాండ్లో ఉండండి, గిఫ్ట్ తీసుకునే వాళ్ళు. ఓకేనా? మీరు ఇచ్చే వాళ్ళు వచ్చేసి అటెన్షన్లోకి వెళ్ళండి. రెడీ, గో. వెరీ గుడ్. చాలు, త్రీ టైమ్స్ అన్నాను. లైన్ చక్కగా చూసుకోవాలా, మీరు స్టాండ్లో ఉండండి. అయినా మీరు ఓడిపోయినప్పటికీ సమానంగా ఓటమి గెలుపులను సమానంగా తీసుకోవాలి. వీళ్ళు కూడా ప్రోత్సాహం కోసం, అంటే అదేం పర్వాలేదు, ఓన్లీ కాంపిటీషన్ వరకే ఉండాలి. తర్వాత అవుట్ ఆఫ్ బయటకు వెళ్ళిన తర్వాత అందరు మళ్ళీ చూడు మీరు ఓడిపోయినారు, మీ వల్లనే నేను ఓడిపోయినా అనేది పెట్టుకోకుండా అందరు కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా? సరే, వాళ్ళ